తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గల మహిళలపై అత్యాచారాలు హత్యలకు నిరసనగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ల నిరసన ర్యాలీ మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించలేకపోతున్న ముఖ్యమంత్రి వెంటనే గది దిగాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దిశ చట్టం పేరుకే తప్పితే ఆచరణలో లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ మరియు రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్రీ నల్లి సుజాత అత్యధిక సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు రాజకీయం జరిగింది 3 సంవత్సరాల్లో. ఇవాటి వరకు మరి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు ఏ ఒక్క దగ్గరికి వెళ్ళి ఎవరికి కూడా కనీసం సానుభూతి కూడా తెలియజేయలేదు, ఒక ఎంక్వైరీ కూడా లేదు. కానీ నిన్న ఏదైతే గుంటూరులో జరిగిందో మరి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమో పరామర్శకు వెళ్తారని తెలిస్తే 3 రోజులు సంఘటన జరిగి 3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తారని తెలిసి వాసిరెడ్డి పద్మ గారు వెళ్ళారు. సానుభూతి తెలియజేయకుండా ఆ బాధితులక కుటుంబ సభ్యులు ఎవరో ఏదో అన్నారని చెప్పి మరి తెలుగుదేశం నాయకుల మీద చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడుకి పాండవ అమ్మగారికి నోటి చూడడం జరిగింది. ఇది న్యాయమని అడుగుతున్నాం, ప్రశ్నించే హక్కు మాకు లేదని అడుగుతున్నాం. పేద పడుగు బలహీన వర్గాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరి 800 మంది మహిళలు ఇబ్బందులు పడితే ఏం చేశామని రాష్ట్ర ప్రభుత్వం గారికి అడుగుతున్నారు. మీ సభాముఖంగా ఈరోజు సామాన్య మహిళలకి ఆత్మరక్షణ కొరవైంది, ఒంటరిగా మహిళ అక్కడికి వెళ్ళే పరిస్థితి కొరవైంది. ఎక్కడికి వెళ్ళినా సరే అన్యాయాలు మరి హత్యలు.